జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ హత్యా ప్రయత్నాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఘోర వైఫల్యంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. అంతేకాదండి, చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో మహిళల మీద, వృద్ధుల మీద, చివరికి పోలీసు లేదా ఇతర అధికారుల మీద దాడులు జరిగినా కూడా ఈ ప్రభుత్వం స్పందించదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు అన్యాయాన్ని, అవినీతిని, లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఈ హత్యా ప్రయత్నాన్ని చేయించింది అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తూ ఉంది అని అంటే ఇంటెలిజెన్సీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారికి తెలీదా ఈ సంగతి అని అడుగుతూ ఉన్నాము. అంతేకాదు ఈ డీజీపీ ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి అడుగుతూ ఉన్నాం మేము. ఎందుకు ఈ మాట అంటున్నాము అని అంటున్నాము అని అంటే, గతంలోనే ఒక ఎమ్మెల్యే గారిని చనిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ స్పష్టమైన ప్రకటన చేశారు, మేము ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తామని. ఇదేనా రక్షణ కల్పించింది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమని చెప్పేసి మేము భావిస్తూ, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు జగనన్నను కాపాడుకోవడానికి సన్నిహితంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.